బెత్లహేములో సందడి. అలాంటి చక్కని మాటతో అంది. అయితే ఏమిటి ఈ బెత్లహేములో సందడి ఏంటి? అసలు బెత్లహేములో ఏమి జరిగింది సందడి జరగటానికి గల కారణం ఏంటి? అక్కడే ఎందుకు జరిగింది సందడి? అక్కడే ఎందుకు యేసు ప్రభు వారు పుట్టారు? ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి కదా ఏంటి, లక్ష కొన్ని కోటానుకోట్ల గ్రామాలు ఉన్నాయి, కోటానుకోట్ల మరి పట్టణాలు ఉన్నాయి, ఎంతెంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నిటినీ వదిలిపెట్టి యేసయ్యా బెత్లహేములో ఎందుకు పుట్టాడు అనేది ఒకసారి ఆలోచన చేస్తే, బెత్లహేము ప్రపంచానికి నడిబొడ్డు. దేవుని స్తోత్రం. ఇట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తానికి కూడా నడిబొడ్డు లాంటిదన్నమాట. అంటే అక్కడ ఆ శుభవార్త బయటికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, మన దేశానికి కానీ కొన్ని కొన్ని రాజధానులు పెట్టేటప్పుడు సెంటర్లో పెడతారు. బస్ స్టాండ్ పెట్టాలంటే కూడా సెంటర్లో పెడతారు. ఏదన్నా కార్యక్రమాలు పెట్టేటప్పుడు సెంటర్లో పెడతారు. అంటే ఏంటంటే అన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడికి రావటానికి, అక్కడ నుంచి అన్ని ప్రాంతాలకి వెళ్ళటానికి. ఇప్పుడు చూసారా, చాలా ఆ విజయవాడ దగ్గరలో ఇప్పుడు రాజధాని పెట్టారు. ఎందుకంటే అండి, అది భారతదేశం మొత్తానికి కూడా, భారతదేశంలో ఢిల్లీలో నుండి కానీ, కన్యాకుమారి దగ్గర నుంచి కానీ, అటు ముంబై నుంచి కానీ, ఇటు కలకత్తా నుంచి కానీ, అన్ని రైళ్ళు కూడా అక్కడికి జంక్షన్ అన్నమాట. అది అన్ని కూడా అక్కడికి వచ్చేటువంటి ప్లేస్. అందుకనే విజయవాడ దగ్గర మన రాష్ట్రానికి రాజధాని చేశారు. అట్లనే ఈ బెత్లహేము అనేది ప్రపంచానికి సెంటర్ పాయింట్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళటానికి దగ్గర ప్లేస్ అన్నమాట. ఎక్కడి నుంచి వాళ్ళైనా బెత్లహేము రావటానికి అందరికి కూడా మరీ దూరం కాదు, మరీ దగ్గర కాదు. అందుకనే ఆ బెత్లహేములో యేసుప్రభు వారు పుట్టడానికి మొదటి కారణము అని నేను మనం చేస్తున్నా. తర్వాత చూసినట్లయితే ఇంకా ఆ రోజుల్లో చాలా చాలా గొప్ప పట్టణాలు ఉన్నాయి. ఏథెన్స్ అనేటువంటి ఒక పట్టణం ఉంది, దాని గురించి బైబిల్లో రాయబడింది. ఏథెన్స్ అనేటువంటి పట్టణం చూసినట్లయితే అక్కడ తాత్వికులు చాలా మంది ఉన్నారు. తత్వ సిద్ధాంతం బాగా ఉన్నట్టు, అంటే తాత్విక వాదనలు, అంటే చాలా మనం ఆలోచన చేసే విధానం కాదు, వాళ్ళు ఇంకొక రూట్లో ఆలోచన చేసి ప్రపంచానికి కొన్ని విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏథెన్స్ ప్రాంతాన్ని ఎన్నుకోలేదు. తర్వాత చూసినట్లయితే అప్పుడు ఆ రోజుల్లో చూసినట్లయితే ప్రపంచం మొత్తానికి కూడా రాజకీయ కేంద్రం ఒకటి ఉన్నది. అదేమిటంటే రోమ్ నగరం. రోమ్ నగరము కూడా చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా రోమ్లో ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళ దేశాలన్నీ పరిపాలన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి బాగా తెలివైనటువంటి వాళ్ళు, చాలామంది పొలిటీషియన్స్, చాలామంది గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు ఆ యొక్క పట్టణంలో ఉన్నారు, రోమ్లో. కానీ యేసుప్రభు వారు రోమ్లో పుట్టలేదు. ఆయన ప్రత్యేకంగా బెత్లహేమును ఎందుకని ఎన్నుకోవటం జరిగింది అనేది మనం చూసినట్లయితే బెత్లహేముకి ప్రత్యేకత ఉన్నది. అది ఈ సమయంలో ఒక నాలుగు మాటలు నేను చెప్పి త్వరగా ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా అటు ఇటు చూడకుండా, అటు ఇటు నడవకోకుండా, అటు ఇటు ఆలోచన చేయకుండా, దయచేసి కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యం మీద మీ యొక్క మనస్సు ఉంచాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే మనము ఏకాగ్రత కలిగి దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో పనిచేస్తాయి. బెత్లహేముని దేవుడు ఎన్నుకోవటానికి ఒక నాలుగు ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అదేమిటంటే మొట్టమొదటిసారిగా ఆ బెత్లహేము గుండె పగిలినటువంటి ప్రాంతము. గుండె పగిలి ఎంతో కన్నీటితో విలపించినటువంటి ప్రాంతం అంట. చూసారు, ఎక్కడైనా సంతోషకరమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుంటారు చాలామంది. ఏదన్నా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే, ఒక పెళ్లి ఏర్పాటు చేయాలంటే, ఒక మంచి కళ్యాణ మంటపమో లేకపోతే ఒక మంచి వేరే వేరే ప్లేసెస్ ఏర్పాటు చేసుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు జన్మించడానికి కారణమైనటువంటి ప్రాంతము బెత్లహేము గుండె పగిలినటువంటి ప్రాంతం అంట. గుండె పగిలి విలపించినటువంటి ప్రాంతము. ఏమిటి అక్కడ గుండె పగిలిన సంఘటనలు, ఏమేమి జరిగాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే
బెత్లహేములో చాలా సందర్భాలలో అనేక మంది గుండె పగిలిన ప్రాంతముగా, అనేక మంది కన్నీరు గార్చిన ప్రాంతము, అనేక మంది ఒక్కసారి వారికి జరిగినటువంటి ఒక సంఘటన బట్టి వారు చాలా దుఃఖపడినటువంటి ప్రాంతముగా ఉన్నది. అందుకనే దేవాది దేవుడు ఆ ప్లేస్ని ఎన్నుకున్నాడు. ఎవరికి గుండె పగిలినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఎందుకంటే అక్కడ దేవుడు అక్కడ పుట్టడానికి గల కారణం ఏంటంటే గుండె పగిలిన వారిని ఆదరించేటువంటి దేవుడు ఆయన. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి చూడండి, మీరు యాకోబుని గురించి ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు నేను చదువుతా. కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించచ్చు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. చూసారా, ఇక్కడ యాకోబు చాలా ప్రేమించేటువంటి భార్య రేచల్, రాహేలు. చూసినట్లయితే యాకోబు బాగా ఇష్టపడి ప్రేమించి, అసలు ఆమెను చూడకపోతే ఉండలేడు, ఆ భార్యను చూడకపోతే. ఆ భార్య కొరకు 14 సంవత్సరాల పాటు తన మేనమాన్ దగ్గర పాలేరుతనం ఉన్నాడు, కొలువు చేశాడు. 7 సంవత్సరాలు పాలేరుతనం ఉంటే లేయనిచ్చాడు మోసం చేసి. అయ్యో, నేను లేయా కొరకు కాదు, ఎంత ప్రయాసపడింది, ఇగో నీ కుమార్తె, చిన్న కుమార్తె అయిన రాహేలంటే నాకు ఇష్టము అని అంటే, ఇంకా 7 సంవత్సరాలు నీవు మరి నీవు నా దగ్గర దాసుడిగా ఉంటే నేను ఆ అమ్మాయిని ఇస్తానని చెప్పాడు. ఓకే, మళ్ళా 7 సంవత్సరాలు అంటే టోటల్గా 14 సంవత్సరాల పాటు ఆమె కొరకు రాత్రనక పగలనక నానా కష్టాలు పడి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాహేలిని. అలాంటి రాహేలు మార్గ మధ్యములో ఉండగా తాను చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక బంగారపు చిన్న వస్తువులని దొంగిలించిన కారణం చేత ఆమె మార్గ మధ్యములోనే ఈ ఎఫ్రాతా ప్రాంతము, ఎఫ్రాతా అంటే బెత్లహేము, బెత్లహేము ప్రాంతములోనే ప్రసవించింది. ప్రసవించి తన కొడుక్కి పేరు పెట్టింది, బెనోని అని పేరు పెట్టింది. అయ్యో, బెనోని కాదు బెన్యామీను అని తన భర్త పేరు పెట్టాడు. అయితే ఆ పేరు పెట్టిన బహు కొద్ది సమయంలోనే ఆమె చనిపోయింది. మనవాళ్ళు అంటారు, చాలామంది డెలివర్ అయ్యి వెంటనే చచ్చిపోతే ఆ అమ్మాయికి గుర్రపు వాతం వచ్చింది, అందుకని ఆమె చనిపోయింది, లేకపోతే బీపీ ఎక్కువైంది, బ్లీడింగ్ ఎక్కువైపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది అని అంటూ ఉంటారు. బహుశా అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ ప్రసవించినటువంటి బహు కొద్ది సమయంలోనే ఆమె చనిపోయింది. ఎంతో ప్రేమించి 14 సంవత్సరాల పాటు, ఈ రోజులలో పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఆయన ఆ అమ్మాయి కోసం 14 సంవత్సరాల పాటు మరి చూసినట్లయితే కొలువు చేసి పాలేరుతనం ఉండి చేసుకున్న భార్య చనిపోతే ఎంత గుండె పగిలిపోయి ఉంటాడు చూడండి, ఎంత గుండె అందులో ప్రయాణములో జరిగింది. అక్కడ ఊరిలో జరిగితే ఆ ఊరు వాళ్ళు ఈ అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడో తెలిసిన వాళ్ళు అందరూ ఆదరిస్తారు. వాళ్ళు ప్రయాణంలో ఇంటి ముఖం పట్టారు. ఇక ఇంటి ముఖం బట్టి మళ్ళీ మన దేశానికి వెళ్ళిపోదాము, ఇగో మా మేనమాన్ గారు నన్ను చాలా మోసం చేశాడు అని తన భార్యలని పిల్లలని వెంట పెట్టుకొని బయలుదేరి మార్గ మధ్యంలో చనిపోతే ఎంత గుండె పగిలిపోయి ఉంటాడు. ఆమెను తీసుకెళ్ళి మేనమాన్ గారి ఊరిలో సమాధి చేద్దామంటే చాలా దూరం అప్పటికి ఆల్రెడీ వచ్చేసాడు, మేనమాన్ గారు వెంటబడతా ఉన్నాడు. ఇటు ముందుకు పోయి సమాధి చేద్దామంటే అన్నయ్య అక్కడ చాలా భయంకరంగా ఉన్నాడు ఏశావు. చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాకుండా ఆ బెత్లహేములోనే ఆ సమాధి దగ్గర అక్కడ ఆమెకు సమాధి చేశాడు. అక్కడ అప్పుడే పుట్టినటువంటి ఆ చిన్న పిల్లవాడు ఎంత గుండె పగిలిపోయి ఉంటాడు చూడండి. ఒకసారి
అప్పుడే పుట్టిన పిల్లలకి బంగారం ఇచ్చినా తీసుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అమ్మ కావాలంతే. వాళ్ళ అమ్మ తప్పితే ఇంకేమి కోరుకోరు వాళ్ళు. అలాంటి అమ్మ అమ్మ పాలు కావాలంతే. కానీ అమ్మ లేదు, పాలు లేవు. ఎంత గుండె పగిలేదాకా ఆ చిన్న పిల్లాడు బెన్యామీను ఏడ్చి ఉంటాడో చూడండి ప్రభు నందు ప్రియులారా. అందుకని ఆ ప్రాంతము గుండె పగిలిపోయిన ప్రాంతము, గుండె ఆగిపోయినటువంటి ప్రాంతముగా ఉండదన్నమాట. కాబట్టి దేవుడిని కోరుకున్నాడు, ఎక్కడైతే గుండె పగిలిపోయిన సంఘటనలు ఉన్నాయో, ఎక్కడైతే కన్నీటి సముద్రమైన సంఘటనలు ఉన్నాయో, ఎక్కడైతే దిక్కు లేక ఆర్తనాదాలు పెట్టినటువంటి సంఘటనలు ఉంటాయో అక్కడ యేసయ్య ఉండాలని కోరుకునేటువంటి దేవుడు. మనమైతే ఎక్కడైతే సంతోషం ఉంటుందో, ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎక్కడైతే డిన్నర్స్ ఉంటాయో, ఎక్కడైతే ఫంక్షన్స్ ఉంటాయో అక్కడికి వెళ్తూ ఉంటాం మనం. కానీ యేసయ్య చూసినట్లయితే ఆయన గుండె పగిలి వారిని ఆదరించే దేవుడు. ఆ కన్నీటి సముద్రమయ్యి అక్కడ ఎంతో కన్నీరు గార్చాడు. ఆ తన యొక్క కుమారుడైనటువంటి యాకోబు చూసినట్లయితే ఒకప్పుడు మోసగాడుగా ఉన్నాడు, కానీ పశ్చాత్తాపడి తెల్లవారులు ప్రార్థన చేసి తన పేరు మార్చుకున్నాడు, తన బ్రతుకు మార్చుకున్నాడు. యాకోబుని దేవుడు దీవించాడు. ఆ దీవించబడినటువంటి యాకోబు ఏడ్చినటువంటి స్థలము. ఆయన భార్య మరి చూసినట్లయితే రేచలని, ఆమె చూసినట్లయితే అక్కడ రాహేలుని సమాధి చేసినటువంటి స్థలము. ఆ సమాధి దగ్గర ఎన్ని రోజులు ఏడ్చాడో. ఏడుస్తూ ఉంటే ఇక పదయ్యా ఈ సమాధి దగ్గర ఎంతకాలం ఏడుస్తావని ఆ యొక్క కుటుంబ సభ్యులు లాక్కిళ్ళు ఉంటారు బహుశా. అందుకనే యేసయ్య అక్కడ బెత్తలహేములో పుట్టాడు. యేసయ్య గుండె పగిలినటువంటి వారి కుటుంబాలలో ఉంటాడు. ఆయన గుండె పగిలి కన్నీటితో వేదనతో దిక్కు లేక అల్లాడిపోయేటువంటి బిడ్డల మధ్యన ఆయన ఉంటాడు. అందుకనే యేసయ్య బెత్తలహేములో పుట్టాడు. అందుకనే బెత్తలహేములో సందడి సపట కొట్టి దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. తర్వాత బెత్తలహేములో యేసయ్య పుట్టడానికి మరొక కారణము నేను మనవి చేస్తాను. బెత్తలహేము చూసినట్లయితే ఆకలితో అలమటించినటువంటి ప్రదేశం. ఒక టైంలో ఆకలితో అలమటించిన ప్రదేశం. వాస్తవంగా బెత్తలహేము అని అంటే రొట్టెల ఇల్లు అని అర్థం కదా. రొట్టెల ఇల్లు అని ఆ ఊరికి పేరు పెట్టారంటే ఎన్నో రొట్టెలు దొరుకుంటాయి అక్కడ. ఎంత చిన్నంత ఆహారం అన్నమాట. ఆ ఇల్లంతా రొట్టెలు ఉండబట్టే ఆ ఇంటికి రొట్టెల ఇల్లు. ఆ ఊరంతా రొట్టెలే. ఆ ఊరంతా తిన్నంత ఆహారం. వాళ్ళు తింటమే కాకుండా ఇంక ఇతర దేశాలకి సప్లై చేసే అంత రొట్టెలు తయారు చేసే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి బెత్తలహేము అని పేరు పెట్టారు. కానీ ఆ బెత్తలహేములో అంత అన్నపూర్ణ లాంటిది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది బైబిల్ పండితులు బెత్తలహేముకి ఏం పేరు పెట్టారో తెలుసా? వాళ్ళ యొక్క కామెంటరీస్లో అన్నవరం అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి. అన్నవరం అంటే అన్నం బాగా దొరికే చోటు అన్నమాట. అందరికీ ఎంతమంది వచ్చినా కూడా అన్నం పెట్టేటువంటి స్థలం. అలాంటి పుష్కలంగా ఆహారం దొరికేటువంటి ఊర్లో అన్నము లేదు, ఆహారం లేదు, రొట్టెలు లేవు, తినడానికి తిండి లేదు. చాలా బాధపడ్డారు ఒక కుటుంబం. ఒక కుటుంబం అంటే చాలా కుటుంబాలు బాధపడ్డారు. అందుట్లో ఒక కుటుంబాన్ని గురించి దేవుడు వాక్యంలో రాయించాడు. రూతు గ్రంథము 1:1 ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఒక ఎలీమెలకు అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు కదా. ఒకసారి చదవండి రూతు గ్రంథము 1:1. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా. దేశములో కరువు వచ్చిందంట అక్కడ ఆ బెత్లహేము ప్రాంతములో. ఆ దేశములో కరువు వచ్చింది. కరువు కలగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుషుడు. ఆ మనుషుడు పేరేంటి చెప్పండి? ఎలీమెలకు. ఆ మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండటకు. మోయాబు దేశం అంటే సమాధుల పట్టణం అని అర్థం. సమాధుల పట్టణానికి రొట్టెల ఇంటిగా ఉన్నటువంటి వ్యక్తి సమాధుల పట్టణం వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు ఇక్కడ పనులు దొరకట్లేదని, ఇల్లు గడవట్లేదని వేరే ఊరు ఎప్పుడైనా మీరు వెళ్ళి కొంతకాలం వెళ్ళి ఉండొచ్చారా? అలా వెళ్ళొచ్చామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే. ఒకప్పుడు మనవాళ్ళు తూర్పు కోతలకని వెళ్ళేవాళ్ళు. కొంతమంది పనులకని, నిలవా పనులకని వెళ్ళేవాళ్ళు. వెళ్ళినటువంటి వాళ్ళు చూసినట్లయితే కొన్ని రోజులు మాత్రమే ఉంటారు అక్కడ.
లేదా మహా కాకపోతే కొన్ని నెలలు మాత్రమే ఉంటారు, లేకపోతే ఒక సంవత్సరం ఉంటారేమో. కానీ ఇక్కడ ఎలీమెలకు చూసినట్లయితే తన ఇద్దరు కుమారుల్ని వెంట పెట్టుకొని వెళ్ళిపోయి ఆ యొక్క మోయాబు దేశంలోనే కాపురం ఉండిపోయాడు. ఎంత ఇదిగా కాపురం ఉన్నాడంటే ఆ ఊరు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళ అబ్బాయిలను చేసుకున్నారు. అంటే ఇక ఎలీమెలకు మన ఊర్లోనే ఉంటాడు, వీళ్ళు ఎక్కడో బెత్లెహేము నుంచి వచ్చారంట, ఈ ఊర్లోనే స్టాండర్డ్ అయ్యారు, ఈ ఊర్లోనే ఇల్లు కొనుక్కున్నారు, ఈ ఊర్లోనే అద్దెకుంటున్నారు, ఇక ఏం పర్వాలేదు అని ఆ ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారంటే ఎంతకాలం ఉండి ఉంటారు? చాలా సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉండటానికి గల కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళితే వాళ్ళ ఇంటి వాళ్ళ దేశంలో వాళ్ళ పట్టణంలో ఆహారం లేదు, వాళ్ళ పట్టణంలో పనులు లేవు, వాళ్ళ పట్టణంలో పంటలు లేవు, వాళ్ళ పట్టణంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఇక శాంతంగా బెత్లెహేమును వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమీ బాగుపడ్డారు. అక్కడ పోతే కొంచెం అయితే అమ్మాయికి వాళ్ళకి కొడుకులకి కుమార్ భార్యలు దొరికేసరికి సంతోషపడ్డారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే బెత్లెహేమును వదిలిపెట్టి సమాధుల పట్టణమైనటువంటి మోయాబుకు వెళ్ళారో నిజముగా సమాధి చేయబడ్డారు. కుటుంబ యజమానుడు చనిపోయాడు, ఓ కోడలు పెద్ద కోడలు పెద్ద కుమారుడు చనిపోయాడు, చిన్న కుమారుడు చనిపోయాడు. ముగ్గురు స్త్రీలు కూడా భర్త లేనటువంటి వాళ్ళగా వాళ్ళ ఇల్లు మారిపోయింది, మగదిక్కు లేనటువంటి వాళ్ళగా మారిపోయింది. మనం చేస్తున్నా ఓకే అది వేరే విషయం. అయితే ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. అయితే ఎక్కడ వాళ్ళు ఆ బెత్లెహేముని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆకలి, కరువు, తినటానికి తిండి లేదు, సరైనటువంటి ఆహారం లేదు, చేద్దామంటే పని లేదు, కూలికి వెళ్దామన్నా కూడా ఏ పని లేదు. అలాంటి అలమటించేటువంటి ప్రాంతము కాబట్టి అక్కడ యేసయ్య పుట్టాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. మనం ఎక్కడన్నా అలమటించే ప్రాంతానికి వెళ్తామా? ఎవరన్నా కరువుతో బాధలతో ఉండి వాళ్ళ ఇల్లు జరగట్లేదంట అంటే వెళ్తామా? మన వాళ్ళు పోగానే మన కుర్చీ వేసి మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి ఇంకో గంట ఉంటే భోజనం పెట్టి అన్ని చేసేటువంటి వాళ్ళ ఇంటికి అయితే వెళతాం. ఎవరన్నా పేద స్థితిలో కన్నీటిలో దుఃఖంలో వ్యాధంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా ఎవరు, కూర్చుందామంటే సరైన కుర్చీ కూడా లేదు, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు, అబ్బో చాలా ఇదిగా ఉంటుంది, అమ్మో ఆ ఇంట్లో ఉండలేమని అంటాం మనం. కానీ యేసయ్య అలాంటి వాళ్ళని ఆయన ఇష్టపడతాడు. ఎవరైతే నెగ్లెక్ట్ చేయబడతారో, ఎవరైతే కన్నీటిలో ఉంటారో, ఎవరైతే దుఃఖంలో ఉంటారో, ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే వస్త్రహీనతలో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో, యేసయ్య అక్కడ పుడతాడు, అక్కడ ఉంటాడు. అందుకనే బెత్లెహేములో యేసయ్య పుట్టాడు. అందుకనే యేసయ్య ఎప్పుడైతే బెత్లెహేములో పుట్టాడో అక్కడిక ఆకలి లేదు, దప్పిక లేదు. చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఆ బెత్లెహేము అంతా కూడా సందడి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. బెత్లెహేము చూసినట్లయితే బంధించబడినటువంటి ప్రాంతము. అక్కడ స్వయంగా దావీదు రాజునే అక్కడ హౌస్ అరెస్ట్ అంటారు. అంటే ఏంటంటే తన ఇంట్లోనే తన భవనంలోనే బంధించేసేసారు. పెద్ద పెద్ద వాళ్ళని చూడండి, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే తీసిపోయి జైల్లో పడేయరు. పెద్ద పెద్ద సీఎం లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్ళకూడదు. అట్లా చూసినట్లయితే దావీదుని ఆ యొక్క తన ఇంటిలోనే తన భవనంలోనే అరెస్ట్ చేశారు. గొలియాతు ఏ ప్రాంతం వాడు చెప్పండి? ఫిలిస్తీన్ల నుంచి వచ్చినటువంటి వాడు. ఈ దావీదు పట్టణంలోనే దావీదుని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఫిలిస్తీన్లు. ఎందుకని ఫిలిస్తీన్లు దావీదుని అరెస్ట్ చేశారు? ఆ దేశానికి రాజు అక్కడ బంధించబడ్డాడు అంటే ఇంకా ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా బంధించబడిపోయారన్నమాట. ఇవాళ కూడా చాలామంది కొంతమంది చూసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి దురలవాట్ల చేత బంధించబడతా ఉన్నారు, వారికి ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్ల చేత బంధించబడతా ఉన్నారు. ఇంకా కొంతమంది చూసినట్లయితే వారికి ఉన్న చెడ్డ స్నేహాల వలన బంధించబడతా ఉన్నారు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, వారు కట్లు చేత కట్టబడతా ఉన్నారు. కొంతమందికి కులకట్లు, కొంతమందికి మత కట్లు, కొంతమందికి ఇల్లు అనే కట్లు, కొంతమందికి పొలం అనే కట్లు, కొంతమందికి పని అనే కట్లు, కొంతమందికి భార్య అనే కట్లు, కొంతమందికి భర్త అనే కట్లు, ఓ రకరకాలైనటువంటి అనారోగ్యం అనే కట్లు, ఆర్థిక ఇబ్బందులు అనే కట్లు, ఈ కట్లు చేత బంధించబడి
ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. అలాంటి వారిని యేసయ్య ఎన్నుకుంటాడు. అలాంటి వారి జీవితాల్లో ఆయన వెలిగించబడటానికి ప్రత్యేకముగా ఎన్నుకుంటారు. ఎందుకని వారు అక్కడ బంధించారో దాని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. దేవుని చిత్తమైతే దాన్ని మరొకసారి నేను చెబుతా. ఎందుకంటే ఒక క్లుప్తంగా దాని గురించి ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. ఆ దేశంలో ఆ యొక్క పట్టణంలో దావీదునే బంధించడానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు మోషే నాయకత్వంలో ఇస్రాయేల్ మీద ప్రజల మీద ఎవరైనా యుద్ధానికి వచ్చినట్లయితే ఆ వాళ్ళ మీదకే ముందు యెహోషువని పంపిస్తూ ఉండేవాడు మోషే. అయితే వాళ్ళ మీదకి ఎవరైతే యుద్ధానికి వచ్చారంటే యాసోరు రాజు యుద్ధానికి వచ్చాడు. యాసోరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ యాసోరు రాజుని, యాసోరు ప్రాంతాన్ని, యాసోరు ప్రాంతంలో ఉన్న ప్రతి పట్టణాన్ని తగలబెట్టురా అని చెప్పాడు మోషే. చెప్తే ఏం చేశాడంటే యెహోషువ ఏం చేశాడంటే యాసోరు పట్టణం మొత్తం చుట్టుపక్కల పట్టణాలన్నీ తగలబెట్టాడు. యాసోరు రాజుని హతము చేశాడు. కానీ మెట్టల మీద మూడు చిన్న పట్టణాలు ఉన్నాయి. ఆ మూడింటిని మాత్రం ఎక్కలేకో అలసత్వం జరిగిందో ఏం జరిగిందో తెలియదు, కానీ యెహోషువ వారిని వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఆ సంగతి మోషేకు కూడా తెలియదు. ఏమయ్యా యెహోషువ నువ్వు అందరిని తగలబెట్టి వచ్చావా, అంత అయిపోయింది, ఆ శత్రు శేషం లేకుండా చేసి వచ్చావా అని అడిగితే ఓకే ఎస్ అని చెప్పాడు మోషే గారు. ఓకే మీరు చెప్పినట్లుగా చేశాను అన్నాడు. అదొక్క యెహోషువ చేసిన చిన్న పొరపాటు వలన అక్కడ మూడు ప్రాంతాలలో, ఆ మెట్టలు ఉన్నటువంటి మూడు ప్రాంతాలలో చాలా ఘోరమైన వ్యక్తులు దాంట్లో నుంచి బయటకు వచ్చారు. ఒక అందుట్లో ఒక ప్రాంతం పేరు చెబుతాను నేను. ఒక పట్టణం పేరంటే ఆ మెట్టల మీద ఉన్నటువంటి మరొక ఊరి పేరేంటే అంటే గాజా. ఈ గాజా అనేటువంటి ప్రాంతము చాలా వేశ్యలతో ఉన్నటువంటి ఏరియా అన్నమాట. వేశ్యలు అంటే ఏమిటంటే వాళ్ళకి భర్త మీద ఉండదు, వాళ్ళకి పిల్లల మీద ఉండదు, వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళ శరీర సుఖము డబ్బు కావాలంతే. వారు శరీర సుఖము అందం డగ్గు డబ్బు పేరు ప్రఖ్యాతులు మంచిగా గొప్పతనం గొప్ప వాళ్ళు అవ్వాలి అంతే. ఇక భర్త ఏమైపోయినా పర్వాలేదు, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, డబ్బు సంపాదించుకోవటం సుఖపట్టమే వేశ్యల యొక్క లక్షణం. అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక భయంకరమైనటువంటి వేశ్య బయలుదేరింది. ఆమె పేరు డెలీలా. ఆ డెలీలా చూసినట్లయితే భయంకరమైనటువంటి వేశ్య. ఎంత వేశ్య అంటే రాజుగారికి పరిచయమైనటువంటి వేశ్య, రాజుగారికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వేశ్య. రాజుగారు ఎవరైనా శత్రువుల్ని పడగొట్టాలంటే ఈ వేశ్యను ఉపయోగించేవాడు. ఇదిగో మన రాజ్యం మీదకి పలాని వాడు దండెత్తి వస్తున్నాడు, మనం అనవసరంగా యుద్ధం చేసి వాడిని ఎందుకు మనం చేయాలా, అమ్మాయిని వెళ్ళిపోవాడిని ఏదో రకంగా చేసి ఇది చేసి వాడిని మట్టుపట్టాలని పంపించేవాడు. అట్లా చూసినట్లయితే ఈ యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేశ్య డెలీలా చూసినట్లయితే ఈ యొక్క ఫిలిస్తీనులకి శత్రువుగా ఉన్నటువంటి గొప్ప దైవజనుడైనటువంటి సంసోనుని పాడు చేసింది. గొప్ప దైవజనుడు, గొప్ప బలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడు అంటే ప్రపంచంలో ఆయనంత బలాఢ్యుడు ఇంకెవరు లేరు. అలాంటి బలాఢ్యుడే నిర్వీర్యము చేసింది. తన బలం యొక్క రహస్యం ఏంటో తెలుసుకొని ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా క్షవరం చేయించి కళ్ళు పీకించబడి గానుగి తిప్పేటట్టుగా, ద్రాక్ష గానుగా తిప్పేటట్టుగా చేసి అధపాతాళ లోకానికి తొక్కేసింది ఢిలీలా. అంటే చూడండి మనం చేస్తున్న, ఎప్పుడైనా శత్రు శేషము పాపాన్ని ఎప్పుడు కూడా ఉంచుకోవద్దు. నేను అన్ని వదిలిపెట్టేగానండి, ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టలేకపోతున్నానండి, అన్ని విసర్జించగానండి, ఫలాని దాన్ని విసర్జించలేకపోతున్నానని కొంతమంది అంటారు. నేను మనం చేస్తున్న, ఆ ఒక్కదాన్ని విసర్జించకపోతే నీకు భవిష్యత్తులో ఎంత ప్రమాదం పొంచి ఉందో చూడండి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేసినట్లయితే యెహోషువ అక్కడ ఢిలీలా ఉండేది కాదు. మరొక ప్రాంతాన్ని గురించి చెబుతా చూడండి. అక్కడ గాతు అనేటువంటి మరొక పట్టణం ఉంది. ఆ యొక్క మెట్టల పట్టణం అంటారు దీన్ని, గాతు అనే పట్టణం. ఆ గాతు అనే పట్టణంలో మరొక దుర్మార్గుడు ఉన్నాడు. వాడి పేరు గొల్యాతు. ఆడు చూసినట్లయితే ఎంత దుర్మార్గుడయ్యాడంటే ప్రత్యేకంగా దేవుని ప్రజల మీద ఆడు కత్తి కట్టాడు. ఇశ్రాయేలు ప్రజలని ఓడించాలని ఆరు మూరల జానడు ఎత్తు బాగా దిట్టంగా తిని పెరిగిపోయాడు. ఎవడు కూడా కంట్రోల్ చేయలేనటువంటి దుర్మార్గుడిగా మారిపోయాడు. ఇగో 40 పగళ్లు 40 రాత్రులు ఇస్రాయేల్ ప్రజలపైన సవాలు విసిరాడు గొలియాతు. అలాంటి దుర్మార్గుడు పుట్టాడు ఆ గాతు అనేటువంటి ప్రాంతంలో. తర్వాత చూసినట్లయితే మరి ఇష్తోదు ప్రాంతంలో కూడా
ఫిలిస్తీన్లు ఎక్కువగా ఎష్టోదంటే బెత్లెహేం అన్నమాట. ఈ యొక్క ఫిలిస్తీన్లు బాగా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్కి తీసుకున్నారన్నమాట. వాళ్ళ కబంధ హస్తాలలో బెత్లెహేము బంధించబడింది, అందుకనే దావీదును బంధించారు. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఈ బంధించబడినటువంటి బెత్లెహేము ప్రాంతము, ఈ బంధించబడినటువంటి అనేక మంది దైవ సావకులని, ఆ సంసోన్ లాంటి దైవ సావకులని నాశనం చేసినటువంటి వేశ్య ఉన్నటువంటి ప్రాంతము, ఈ ప్రాంతంలో దేవుడు కార్యం చేయాలనుకొని ఏం చేశాడంటే, ఏసయ్య బెత్లెహేములో పుట్టాడు, అందుకనే బెత్లెహేముకు సందడి వచ్చింది. చప్పట్లు కూడా దేవుని మహింపరచాలి. ఇంకో నాలుగో పాయింట్ నేను చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి నాలుగో పాయింట్ ఏంటంటే, బెత్లెహేము నిరీక్షణ లేనటువంటి ప్రాంతం. కొంతమంది చూసినట్లయితే వాళ్ళ జీవితంలో ఏ నిరీక్షణ ఉండదు, ఇంకేముందండి, ఇక మా పని అయిపోయిందండి, మా బ్రతుకు అయిపోయింది, అయ్యో నా కుటుంబ యజమానుడే లేదు, అయ్యో నా పిల్లలే చెడిపోయారు, నా కుమార్తె చెడిపోయింది, అయ్యో మాకు డబ్బు లేదు, ఇంత అనారోగ్యంతో నేను ఇంకేమి బ్రతకగలను, ఇంక ఏమి పని చేయగలను, అయిపోయింది నా పని, ఇక చచ్చిపోవటమే ఇక నాకు, ఏమీ నాకు చిన్న గత్యంతరం కూడా లేదు, నాకు ఏ యొక్క చూసినట్లయితే నాకు ఎలాంటి నాకు మరి నన్ను రక్షించేటువంటి అవకాశమే లేదని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు నానే వాడు లేడు, నాకు రూపాయి సహాయం చేసేవాడు లేడు అని చాలామంది నిరీక్షణ లేనటువంటి వారుగా ఉంటున్నారు. అలాంటి వారంటే ఏసైకి ఇష్టం. అలాంటి వారిని జీవితాలలో ఆయన వెలిగించటానికి ఆయన ప్రత్యేకంగా బెత్లెహేములో పుట్టాడు. చూడండి ఇక్కడ చూసినట్లయితే మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము చూసినట్లయితే, యేసు ప్రభు వారు పుట్టడానికి 700 సంవత్సరాల కంటే ముందుగానే ఇక్కడ మేకా ప్రవక్త చేత ఈ యొక్క ప్రవచనము చేయించబడింది. ఏమిటా ప్రవచనం ఒకసారి చదువుకుందాం. మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైన చాలా స్వల్పమైన గ్రామం అంట. ఇట్ ఈస్ వెరీ లిటిల్ విలేజ్. ఇది ఒక చిన్న పల్లె ఆ రోజుల్లో. ఇప్పుడు అది బాగా టౌన్ అయిందనుకోండి, పట్టణం అయిందనుకోండి. కానీ చూసినట్లయితే ఇప్పుడు అది చాలా స్వల్పమైన అల్పమైన తోసివేయబడినటువంటి గ్రామము. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, అక్కడ ఇంకా నాగరికత అభివృద్ధి చెందలేదు, అక్కడ బాగా రోడ్వేస్ లేవు, అక్కడ లేకపోతే రకరకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలు బాగా లేవు, చాలా అన్ని విషయాల్లో వెనకబడినటువంటి స్వల్పమైనటువంటి ప్రాంతము. ఒకసారి మనం చిన్న చిన్న పల్లెటూర్లకి మనం ఒకసారి చుట్టాలు ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. అక్కడ ఉండేప్పుడు అనుకుంటాం, అబ్బా ఈ ఊర్లో సరైన కరెంటు లేదు, ఈ ఊర్లో రోడ్డు లేదు, మీ ఇంటికి రావడానికి ఎన్ని బాధలు పడ్డానో నేను, అయ్యో నా బండి కూడా సరిగా పోలేదు, అయ్యో ఇక్కడ సరైన ఏంటి మంచినీళ్ళు కూడా లేవేంటి, అయ్యో ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఏంటి అని అంటూ ఉంటాం. అలాంటి ప్రాంతం అంట బెత్లెహేము. ఇది చాలా స్వల్పమైనటువంటి పట్టణము. కానీ ఏసయ్య చూసినట్లయితే స్వల్పమైన దానిని ఏసయ్య ఎన్నుకున్నాడు. ఇవాళ చూసినట్లయితే అందరూ కూడా బాగా టౌన్లు ఎన్నుకుంటున్నారు, బాగా అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియాస్ని ఎన్నుకుంటున్నారు, ఓ మంచి మంచి అన్ని రకాల వెల్ సివిలైజ్డ్ పీపుల్ ఉన్నటువంటి ప్రాంతాలని ఎన్నుకుంటున్నారు. చూసినట్లయితే లోతు చూసినట్లయితే వెల్ సివిలైజ్డ్ సిటీస్, ట్విన్ సిటీస్. ఏంటి చెప్పండి ఆ ఊర్ల పేరేంటి? సొదొమ గొమొర్రా పట్టణాలని ఎన్నుకున్నాడు. ఇవాళ చూసినట్లయితే మరి ఇక్కడ బెత్లెహేమును ఏసయ్య ఎన్నుకున్నాడు. యోదా అంటే, యోదా అంటే ఆ స్తుతి అని అర్థం అన్నమాట. యోదా బెత్లెహేమా అంటే, యోదా అంటే స్తుతి ఉంది అక్కడ. అక్కడ ఒకవేళ ఎన్ని కరువు కాటకాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శోధనలున్నా అక్కడ స్తుతి ఉన్నది. స్తుతి ఉన్న కాడ ఏసయ్య ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ జీవితంలో స్తుతి చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ యోదా బెత్లెహేములో స్తుతి ఉన్నది కాబట్టి ఏసయ్య అక్కడ పుట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఆ నిరీక్షణ లేని స్థలము, అయ్యో ఈ బెత్లెహేము ఇంకెప్పటికీ బాగుపడదు, ఈ ఊరు ఇంకెప్పటికీ బాగుపడదు, ఈ ఊరు చాలా వెనకబడినటువంటి ప్రాంతము అని బెత్లెహేము వాళ్ళందరూ కూడా నిరుత్సాహంతో ఉంటారంట. అయ్యో ఈ బెత్లెహేములో ఒకప్పుడు యాకోబు వచ్చాడు, అయ్యో ఆయన భార్య చచ్చిపోయింది, గుండె పగిలిపోయాడు, ఇదిగో చూసినట్లయితే ఒకప్పుడు ఎలిమెలికి ఉన్నాడు, ఓ ఆయన కరువు కాటకాల వలన ఇతర ఊర్లు వెళ్ళి బ్రతకాల్సి వచ్చింది, అక్కడికి వెళ్ళి బ్రతికితే చూసినట్లయితే ఆయన చచ్చిపోయాడు, కొడుకులు చచ్చిపోయారు, అయ్యో చూసినట్లయితే ఇక్కడ దావీదునే బంధించబడినటువంటి ఊరు, అయ్యో ఈ ఊరు మంచి ఊరు కాదు, ఈ ఊరు పాడైపోయినటువంటి ఊరు, ఈ ఊరు చాలా వ్యాధనకరమైనటువంటి ఊరు అని ఆ ఊరు వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి
ఆ ఊరిని ఏసయ్య ఎన్నుకున్నాడు. అందుకనే ఏసయ్యలో, ఏసయ్య బెత్లహేములో పుట్టాడు కాబట్టి బెత్లహేములో సందడి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, ఎంత గొప్ప కార్యము చెప్పండి. మొదటిది ఏం చెప్పండి, బెత్లహేములో మొదటిగా ఏముంది చెప్పండి, అక్కడ గుండె పగిలిన ప్రాంతము. ఇప్పుడు ఏసయ్య పుట్టేసరికల్లా ఎలా ఉంది ఆ బెత్లహేము, గుండెల నిండా సంతోషం ఉన్న ప్రాంతం. చప్పట్లు కొట్టాలి, గుండెల నిండా సంతోషం ఉన్నటువంటి ప్రాంతముగా ఉన్నది. ఏసయ్య లేకపోతే గుండె పగిలిపోయిన బ్రతుకులని మనం చేస్తున్నా. రెండోది ఏం చెప్పండి, ఒకసారి ఆకలితో ఉన్నటువంటి ప్రాంతము. ఒకప్పుడు వాక్యాహారం లేక, జీవాహారం లేక, సరైన అన్నము లేక బాధపడేటువంటి ప్రాంతాన్ని ఏసయ్య ఎన్నుకుంటాడు. అక్కడ మంచి మంచి దైవ సేవకుల్ని పిలిపించి వాళ్ళకి చక్కని వాక్యాహారం ఇస్తాడు, వాళ్ళకి జీవాహారం ఇస్తాడు, వాళ్ళకి సమృద్ధికరమైనటువంటి ఆహారం ఇస్తాడు. ఏసయ్య ఉంటే మీకు నిండైన హృదయాలు, నిండైన జీవితాలు ఇస్తాడు. అందుకనే ఏసయ్య మీ జీవితంలో ఉండాలి. మీ యొక్క గుండె పగిలినటువంటి మీ కుటుంబాలైనా, గుండె పగిలిన బ్రతుకులైనా, ఇంకా నాకు డాక్టర్లు చెప్పారు ఇక నా కుటుంబం బాగుపడదు, అందరూ అంటున్నారు ఈ అమ్మాయి బాగుపడదు, ఈ అబ్బాయి బాగుపడడు, నా యజమాని మారడు అని ఒకవేళ అనుకుంటున్నారేమో, కానీ ఏసయ్య మీ కుటుంబాలలో ఉంటే మీ కుటుంబాలలో బెత్లహేములో ఉన్న సందడి ఉంటుంది. ఓ నిత్యము ఆ బెత్లహేముల గురించి మనం ఎంత సంతోషపడుతున్నామో, మీ కుటుంబాలు కూడా సందడి సందడిగా సంతోషంగా క్రిస్మస్ ఆనందంతో మీరందరూ ఉండాలని ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ఏసయ్యా, ఒకవేళ నీవు గుండె పగిలిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఏసయ్యా నిన్ను గుండెల నిండా నీకు సంతోషం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సంతోషం నాకు కావాలయ్యా. అయ్యో నా కుటుంబం చాలా వెనకబడిపోయిందయ్యా, నేను ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయానయ్యా, అయ్యో నాకు జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఎప్పుడు చూసినా వేదన, ఎప్పుడు చూసినా కన్నీరు, అయ్యో ఎప్పుడు చూసినా భయంకరమైనటువంటి ఆర్థిక శారీరక మానసిక ఇబ్బందులతో నేనున్నాను. అయ్యో తను అన్నీ ఉన్నాయి కానీ ఒకవేళ నాకు ఆత్మీయంగా స్థితిలో సరిగా లేదని ఒకవేళ ఎవరైనా బాధపడుతున్నారేమో, దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఈ క్రిస్మస్ వర్తమానం మీకు చెప్పించాడు. ఇది ఒక మంచి క్రిస్మస్ వర్తమానము, ఇది బెత్లహేమును గురించిన వర్తమానము, ఇది మీ జీవితాలను వెలిగించేటువంటి వర్తమానము. ఒకవేళ మీరు ఆకలితో బాధపడుతున్నారా, వాక్యాహారం లేక బాధపడుతున్నారా, జీవాహారం లేక బాధపడుతున్నారా, ఇదిగో దేవుడు మీకు నిండైన పుష్కలమైన ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడవద్దు. వాక్యము ఎక్కువగా ఎక్కడ ఉందో అది నిజమైన సంఘము. చక్కగా మీ కుటుంబ మీ యొక్క హృదయాలతో మాట్లాడే సంఘము అది నిజమైనటువంటి సంఘము. ఈ వాక్యాహారం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాడు. అనవసరంగా జిమ్మిక్కులు, ఆ రకరకాల మాయలు మంత్రాలు చేసే సంఘాలని మీరు నమ్ముకోవద్దు. ప్రభు మీద ఆధారపడండి. దేవుని యొక్క పుష్కలమైనటువంటి విధానము. ఏసయ్య పుట్టేసరికల్లా మళ్ళా ఆ యొక్క బెత్లహేముకి మళ్ళా సందడి వచ్చింది. నిజముగా అది రొట్టెల ఇల్లుగా ఉన్నది. వాళ్ళ ప్రపంచంలో ఎక్కడక్కడ వాళ్ళందరూ కూడా ఇవాళ బెత్లహేము వెళ్ళి ఓ ఎన్నో వందల విమానాలు అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నారు. ఏసయ్య పుట్టిన స్థలాన్ని వాళ్ళు చూడటానికి వెళ్ళినటువంటి వారు ఆ యొక్క పిలిగ్రిమ్స్ వలన ఇవాళ ఆ దేశానికి ఎంతో ఆదాయం వస్తూ ఉంది. చూసినట్లయితే నేను మనవి చేస్తున్నాను, ఇగో అలాంటి బెత్లహేములాగా నీవు ఉండాలని కోరుకుంటున్నావా? నేను కూడా బెత్లహేములాగా అవ్వాలయ్యా, నా జీవితంలో కూడా సంతోషం కావాలయ్యా అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీ కొరకు నేను ప్రత్యేకముగా ప్రార్థన చేయబోతున్నా. నువ్వు ఒకవేళ ఆకలితో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, గుండె పగిలిపోయిన స్థితిలో ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, శోధనతో ఉన్నావేమో, నిరీక్షణ లేక బాధపడుతున్నావేమో, బంధించబడి ఉన్నావేమో, ఇదిగో యేసయ్య నీకున్నటువంటి ప్రతి సమస్య కట్లను ఆయన తెంచబోతున్నాడు. మౌలిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా ఈ సమయంలో నాయనా ప్రత్యేకముగా నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా తండ్రి, ఎన్నో రీతులుగా వెనకబడిపోయినటువంటి స్వల్పమైన, అల్పమైన, రిమోట్ ఏరియా, అయా ప్రభా విసిరివేయబడినటువంటి స్థలముగా ఉన్నటువంటి అయా బెత్లహేముని ప్రభా అయా నిజముగా మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించారు అయా, సహాయము దయచేశారు అయ్యా. అయా బెత్లహేము అంటే ఒకప్పుడు నాయన ఎవరికి తెలియనటువంటి ప్రాంతముగా, గుండె పగిలిపోయిన ప్రాంతముగా, అయ్యో అది ఒక భయంకరమైనటువంటి, అనేక మంది అయ్యో యాకోబు భార్య చనిపోయింది అక్కడ, అయ్యా అక్కడ తన యొక్క కుమారుడు దిక్కులేని వాడయ్యాడు బెన్యామీను, తల్లి లేని బిడ్డ అయిపోయిన ప్రాంతము,
ఆకలితో ఉన్న ప్రాంతము, బంధించబడిన ప్రాంతము, ఓ భయంకరమైనటువంటి శోధనలతో ఉన్న ప్రాంతాన్ని అయ్యా మీరు ఎట్లయితే దీవించి ఇవాళ ప్రపంచానికి వెలుగుగా ఆ బెత్లెహేమును ఉంచారో అయ్యా, ఈ మాటలు విన్న వారి జీవితంలో ఎవరైతేనైనా వెనుకబడిపోయి ఉన్నారో, అయ్యా కన్నీటిలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, ఎవరి సహాయం లేక బాధపడుతున్నారో, అయ్యో నాయన ప్రభువా పని లేక, ఉద్యోగం లేక, డబ్బు లేక, ఆకలి లేక, తండ్రి నాయన సరైనటువంటి ఆహారం లేక, సరైన వస్త్రాలు లేక, సరైన గృహము లేక, అయ్యా ప్రభు అనేక రీతులుగా కన్నీటితో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు అయ్యా. కొంతమంది రక్షణ లేనటువంటి వారుగా ఉన్నారు, వాక్యాహారం లేనటువంటి వారుగా ఉన్నారు, వాక్యం చేత బలపరిచేవారు లేదు అయ్యా, వారికి ప్రభు ఆత్మీయమైన మాటలు చెప్పేవారు లేరు అయ్యా, అన్నిల మధ్యన ఉండి వారు దేవుని విషయంలో వెనకబడిపోయినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిని బలపరచాలని మీరు కోరుకుంటున్నారు, అందుకని అన్యుల మధ్యన సెమీ క్రిస్మస్ కార్యక్రమాలని ఏర్పాటు చేయడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. నిశ్చితమైతే మరికొంతమంది అయా సంఘ బిడ్డలు అన్యులు కూడా ముందుకు వచ్చినాయన, వారి ప్రాంతాలలో నాయన సెమీ క్రిస్మస్ జరగటానికి, నీ వాక్యము ప్రకటించబడటానికి బిడ్డలు ముందుకు రాగలిగేటువంటి భాగ్యమును మీరు దయచేయండి అయ్యా. ఈ క్రిస్మస్ సీజన్ ప్రభువ అయ్యా మేము బలంగా వాడుకొని ఈ తండ్రి యేసయ్య పుట్టినటువంటి వార్త ద్వారా అనేక మందిని నీతోటి తెప్పగలిగేటువంటి భాగ్యమును నాయన సంఘానికి బిడ్డలకి మీరు దయచేయండి. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా ప్రభువ. బెత్లెహేములో ఎలా సంతోషాన్ని మీరిచ్చారో, సందడి ఎట్లా ఇచ్చారో అయ్యా ప్రభువ, శాంతి సమాధానాలు ఇచ్చారో అయ్యా ప్రభువ. ఈ మాటల వలన ఎన్నవారటువంటి బ్రతుకులలో, వారి జీవితాలలో, ఆత్మీయ జీవితాలలో నాయన ఒక చక్కని సందడి సంతోషమును దయచేసి అయ్యా ప్రభువ నీ నామ మహిమార్థమై బిడ్డలు నీ కొరకు జీవించగలిగే మహాభాగ్యం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినారని మేము నమ్ముచు ఉన్నాము. దేవుడు మా ద్వారా చేయించుకొనుచున్నటువంటి మరికొన్ని పరిచర్యల గురించి మీకు వివరిస్తూ ఉన్నాను. కృపాదీపం టీవీ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి దైవవర్తమానములు, సువార్తను అందిస్తున్నాము. యేసయ్య కృపా మందిరం, జీసస్ గ్రేస్ చర్చ్ ద్వారా సంఘ స్థాపన, శక్తివంతమైన ఆరాధన, కృపా సువార్త ఉద్యవ సభల ద్వారా పట్టణము మరియు మారుమూల ప్రాంతాలలో ఆత్మల రక్షణార్థమైన సువార్త ప్రకటన, ప్రపంచ ప్రార్థనా గోపురం ద్వారా మన దేశం కొరకు, ప్రపంచంలో ప్రతి దేశం కొరకు, ప్రపంచ రక్షణ కొరకు, శాంతి సమాధానం కొరకు ప్రార్థన, ఉపవాస విజ్ఞాపన కూడికలు, టెలిఫోన్ పరిచర్యల ద్వారా భయంకరమైన వ్యాధులు మరియు సమస్యల్లో ఉన్నవారి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాము. ప్రభాదీపం మ్యాగజైన్, కరపత్రములు పంచుట, సువార్త దండయాత్రల ద్వారా సువార్త ప్రకటన, ప్రత్యేక ఆకర్షణీయమైన విధానము ద్వారా సండే స్కూల్ పరిచర్య, వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలని, సువార్త పరిచర్య చేయాలని ఆసక్తి కలిగే వారికి యవనస్తులకు బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నాము. సిడీ ఆల్బమ్స్, పాటల పుస్తకములు, సింగ్ ఫర్ ద లార్డ్ కార్యక్రమములు నిర్వహిస్తున్నాము. పేద వృద్ధులు, విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని పిల్లలు మరియు వికలాంగులకు సహాయము అందించుట మొదలగు సువార్త మరియు సాంఘిక సేవా పరిచర్యలు నిర్వహిస్తున్నాము. ఈ పరిచర్యల ద్వారా అనేక మంది క్రీస్తు ప్రేమను తెలుసుకొనుచున్నారు, అనేక మంది వ్యాధుల నుండి, స్వస్థత సమస్యల నుండి విడుదల పొందుచున్నారు. ఈ భారభరితమైన పరిచర్యలో మీరు పాలుభాగస్థులుగా ఉండగోరితే, ఇంకా కొంత నిర్మాణములో ఉన్న ప్రపంచ ప్రార్థన గోపురము కొరకు సహాయం చేయగోరితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎంతైనా సరే నీ విరాళములను, కానుకలను ఆన్లైన్ ద్వారా, MODDల ద్వారా మాకు అందించవచ్చు. మీరిస్తున్న ప్రతి కానుకలు ఆయన పరిచర్య ముందుకు సాగిపోవటం కొరకు నమ్మకముగా బాధ్యతతో వాడుతున్నాము. అందుకు అనేక రెట్లు ప్రతిఫలము, దీవెనలు మీకు రావాలని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. మీరు చూస్తున్న ఈ ఫోన్ నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మిమ్మలను ప్రభు నిండుగా దీవించునుగాక. ఈ ప్రార్థన అవసరములు లేదా కానుకలు పంపించుటకు మా చిరునామా బ్రదర్ కేఎల్ జీవజలం, యేసయ్య కృపా మందిరం, నూజివీడ్ రోడ్, విసన్నపేట. మా ఫోన్ నెంబర్లు 7995959777, మరొక నెంబరు 8019068944, మరొక నెంబరు 9866372943. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.